నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా స్టూడియో ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు జాతకులకు సంబంధించిన సమస్యలను వివరించడానికి అలాగే మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషిలు అలాగే పురోహితులు అయినటువంటి నందిపట్ల హరిప్రసాద్ శర్మ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం శర్మ గారు ఐష్మతి భవ వాగర్ధావివ సంప్రుక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ హైందవ సాంప్రదాయ ఉద్ధారకుడైనటువంటి ఆది శంకరాచార్యుల వారికి జయ జయధ్వానాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం శర్మ గారు శ్రీరామ నామ విశిష్టత ఏమిటి శ్రీరామ నవమి ప్రధానంగా మనకు లోకోత్తర నాయకుడైనటువంటి త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే అసుర నిర్మూలన చేయడానికి ఈ అవతారాన్ని ఆరంభించడం జరిగింది శ్రీరామ నవమి శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముడు నవమి చైత్రశుద్ధ నవమి రోజున జన్మించాడు కాబట్టి శ్రీరామ నవమి అని చెప్పుకోవడం జరిగింది ప్రధానంగా భృగు మనిషి యొక్క శాపము వలన ఇక్కడ పురుషోత్తముడిగా అవతరించడం జరిగింది కాబట్టి శ్రీరామ నవమి నాడు శ్రీరాముని యొక్క కోరిక మేరకు ఈ నవమిని ఉత్సవాన్ని మనం అందరం కూడాను పండుగలాగా జరుపుకుంటాం ఆ శ్రీరామ నవమి నాడు ప్రతిరోజు కూడాను అక్కడ శ్రీరాముడు ప్రధానంగా నవమి రోజున జన్మించడం కార్యక్రమాలు అతని యొక్క విజయాలన్నీ కూడాను నవమి రోజునే ప్రధానంగా వివాహం కూడా నవమి రోజునే జరిగిందని కొంతమంది పండితుల శాస్త్రజ్ఞుల అభిప్రాయ ప్రకారం కూడా జరుగుతుంది కాబట్టి నవమి రోజుననే ఇతను విజయాన్ని పొందాడు నవమి రోజుననే పట్టాభిషేకాన్ని పొందాడు కాబట్టి ఈ శ్రీరామ నవమి నాడు ప్రధానంగా శ్రీరామ సీతారాముల కళ్యాణము పట్టాభిషేకోత్సవము ఇవన్నీ కూడాను ఆ యొక్క త్రేతాయుగంలో జరపబడిన యొక్క మనకు వాల్మీకి రామాయణం ద్వారా తెలుపబడుతుంది కాబట్టి ఈ శ్రీరామనవమికి ఎంతో విశిష్టత కలిగి ఉందండి కాలర్ వెయిట్ చేస్తున్నారు జ్యోతి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు జ్యోతి గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అమ్మాయి గురించి తెలుసుకోవాలని మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 1889 అండి టైం చెప్పండి 2:30 కండి నైట్లో 2 నుంచి 2:30 లో మధ్యాహ్నమా రాత్రి అండి మధ్య రాత్రి అండి అంటే తెల్లవారితే 2వ తారీఖా 1వ తారీఖా అండి చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ సమస్య ఏంటి మ్యారేజ్ గురించిను చదువేన ప్రొబిటెక్ అయిపోయిందని ఇంకా చదువుద్దా మ్యారేజ్ అవుద్దా అని అనుకుంటా తప్పనిసరిగా అమ్మా శతభిషా నక్షత్రం ద్వితీయ చరణం కుంభరాశి మిథున లగ్నంలో జన్మించినటువంటి జాతకులండి మీ అమ్మాయి ప్రధానంగా సప్తమాధిపతి జన్మలగ్నంలో జన్మించడం అలాగే సప్తమంలో శని యొక్క స్థితి వెరసి ఇక్కడ మీ జాతకాన్ని గనుక పరిశీలించినట్లయితే మీ అమ్మాయి జాతకానికి వివాహ కారకుడైనటువంటి శుక్రుడు నీచస్థితి పొంది కేంద్రంలో కొంత దోషకరంగా ఉంది కాబట్టి వివాహ స్థానాధిపతి అయినటువంటి గురుడికి ఎటువంటి దోషం లేదు కానీ వివాహ కారకుడైనటువంటి శుక్రుడు అలాగే మీ అమ్మాయి జాతకంలో ఎటువంటి కుజదోషం అనేటువంటిది లేదు కానీ లగ్నాత్తు కుజదోషం లేకపోయినా చంద్రాత్తు కొంత కుజదోషం కనబడుతుంది రెండు భాగాలు ఈ కుజదోషాన్ని మనము బాగా గుర్తించే విధానంలో లగ్నాత్తు కుజదోషము చంద్రాత్తు కుజదోషము శుక్రుని నుంచి కూడాను కుజదోషం కూడా పరిగణించబడుతుంది కాబట్టి చంద్రుడి నుంచి కుజదోషము అలాగే సప్తమ కారకుడు అనగా వివాహ కారకుడైనటువంటి శుక్రుడు నీచస్థితి పొందడం కొంత దోషకరం కాబట్టి శుక్రునికి సంబంధించి ప్రతిరోజు కూడాను లక్ష్మీ అష్టోత్తరం కానీ కాత్యాయని వ్రతాన్ని మీ అమ్మాయి చేత 9 వారాలు జరిపించండి మంచి భవిష్యత్తు కలిగినటువంటి వరుడు లభిస్తాడు విద్యకు సంబంధించి ఇక్కడ మళ్ళీ చెప్పుకున్నాం విద్యాస్థానంలో శుక్రుడు నీచస్థితి పొందినాడు కాబట్టి లక్ష్మీ అష్టోత్తర పారాయణం ప్రతిరోజు కూడా చేయమని చెప్పండి మెరుగైన విద్య లభించి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు లభిస్తుందో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చండి కిరణ్ గారు తాడేపల్లి కూడా నుంచి కాల్ చేస్తున్నారండి కిరణ్ గారు నమస్తే అండి నమస్తే చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా పెదనాన్నగారి అబ్బాయి గురించి అండి చెప్పండి తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మా పెదనాన్నగారి అబ్బాయి పేరు రామయేష్ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 2/4/83 టైం చెప్తారా మధ్యాహ్నం 5:45 PM అండి చెప్పండి మీ సమస్య ఏంటి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అసలు పుట్టిన ప్రదేశం అనకాపల్లి వైజాగ్ డిస్ట్రిక్ట్ చెప్పండి సమస్య ఏంటి అతను జాబ్ చేస్తున్నాడండి అతను మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని గురుగారిని అడుగుతాను తప్పనిసరిగా అండి ప్రధానంగా ఈ అబ్బాయికి సంబంధించింది వివాహానికి సంబంధించి ఇప్పుడు మీకు జూన్ తర్వాత మంచి యోగాన్ని కలగజేసేటట్టు ఎక్కడైనా కానీ వివాహం జరగాలి అని అంటే ప్రధానంగా మనకు కావాల్సింది గురుని యొక్క అనుగ్రహం
ఒక ఇంట్లో మామిడి తోరణం కట్టాలంటే గురుని యొక్క అనుగ్రహం కావాలి. ప్రధానంగా గురుడు శుభకరుడు, సర్వ నవగ్రహాలలో కూడాను శుభంకరు, శుభాన్ని చేకూర్చే గ్రహం ఏదయ్యా అంటే అది ఒక గురుడు మాత్రమే. కాబట్టి గురుడు మనకు మే 27 తర్వాత ఈ మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఆ మిథున రాశి సంచార గమనం జరిగినప్పుడు తర్వాత జూన్ నుంచి కార్తీక మాసం లోపల మీ అబ్బాయికి వివాహం జరిగే అవకాశం తప్పనిసరిగా గోచరిస్తుందండి. అనుష గారు కోదాడ నుంచి కాల్ చేస్తున్నారండి. అనుష గారు నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అనుష గురించి అండి. మా మరదలు చెప్పండి. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/7/91 April 91. 18/7/91 మేడం. జులై 18/91. టైం చెప్పండి. 5:20 అండి. మార్నింగ్ తెల్లవారుజామున. ఓకే, మార్నింగ్ 5:20. చెప్పండి, మీ సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ పీరియడ్ ఎప్పుడు ఉంది, ఎప్పుడు సంబంధాలు వస్తున్నాయి, అసలు కుదిరితే కుదరవా, ఎట్లా, ఏ టైం బాగుంటుందని దాని గురించి. చిత్తా నక్షత్రం ప్రథమ చరణం, మిథున లగ్నంలో జన్మించినటువంటి జాతకులండి మీ మాధవ గారు. ప్రధానంగా ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి వాడు గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ప్రధానంగా సప్తమంలో రాహుస్థితి వెరసి ఇక్కడ ధనుస్సు రాహు, మిథునంలో కేతు. కాబట్టి ఇక్కడ కొంత కాలసర్ప దోషం అనేది గోచరమవుతుంది. కుజదోషం లేదు కాబట్టి కుజదోషం లేని అబ్బాయినే వివాహం చేయడం చాలా మంచిది. ప్రధానంగా సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ ఇక్కడ మీకు గురుడు కూడాను చాలా దూరంలో. రవికి అస్తంగత ఎవరైనా కానీ జాతకం చూస్తే అస్తంగత దోషం ఉందేమని చెబుతారు. రవిగ్రహానికి గురుని యొక్క గ్రహానికి చాలా డిస్టెన్స్, చాలా దూరం ఉందన్న కంబస్ట్ కాలేదు. అనగా ఇక్కడ అస్తంగత దోషం చెందని కారణంగా గురుడు ఉచ్చక్షేత్రంలో ఉన్న స్థితి కారణంగా మంచి వరుడు లభిస్తాడు. ఆ మంచి వరుడు అనగా ఏంటి, ఇక్కడ మనం గమనించుకోవాల్సింది మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు, మంచి ఉద్యోగ సంపన్నులు అయినటువంటి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇక్కడ మీరు వివాహ పర ప్రయత్నంగా అన్నారు. ఇక్కడ వివాహ ప్రయత్నంగా మీకు జూన్లో అనగా రాశి నుంచి దశమస్థానంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు జరుగుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దశమస్థానం అనగా ప్రయత్నం అని కూడా. కాబట్టి ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత మాత్రమే వివాహం అవుతుందని ఇక్కడ మనకు గోచరమవుతుంది. అలాగే లాభంలో గురుడు అనగా కర్కాటక రాశిలో గురుని సంచారం జరిగినప్పుడు నిశ్చయంగా ఈ అమ్మాయికి వివాహం అవుతుందనలో ఎటువంటి సందేహం లేదండి. కాలర్ వెయిట్ చేస్తున్నారండి. సుమా గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. సుమా గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సుమా గారు. 12/8/1998 అండి. టైం చెప్పండి సుమా గారు. మధ్యాహ్నం 2:55. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ సమస్య ఏంటి? మా పాప భవిష్యత్తు, దాని చదువు, ఉద్యోగం ఎలా ఉంటుంది అని. తప్పనిసరిగా అమ్మా, ఇక్కడ మీ అమ్మాయి నక్షత్రం రేవతి నక్షత్రం ద్వితీయ చరణం, ధనుర్లగ్నంలో జన్మించినటువంటి జాతకురాలండి. ఇక్కడ మీ అమ్మాయి సంబంధించి ఉద్యోగ స్థానానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది లేదండి. ప్రధానంగా మీ అమ్మాయి భవిష్యత్తు, ఇప్పుడు అమ్మాయి చదువుకునే అమ్మాయి కాబట్టి విద్యకు సంబంధించినటువంటిది ఉజ్వలమైనటువంటి యోగం కనబడుతుంది. ప్రధానంగా లగ్నాధిపతి కేంద్రగతుడై ఇక్కడ చంద్రునితో కలిసి గజకేసరి యోగం పొంది ఉన్నప్పటికీ ఈ గజకేసరి యోగం అష్టమాధిపతి చంద్రుని యొక్క మూలాన ఈ కొంత దోష ప్రభావం తగ్గినది. కాబట్టి మీరు ప్రధానంగా గురుడికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా మీ అమ్మాయికి సంబంధించినటువంటిది మనగా విద్యాస్థానంలో ఉన్నటువంటి చిన్నపాటి దోషం అనేటువంటి నివారణ అవుతుంది. అనగా గురునికి సంబంధించిన పరిహారం గురుచరిత్ర పారాయణం చేయడం. ప్రధానంగా గురువుకు సంబంధించినటువంటి దేవాలయాలు అనగా దత్తాత్రేయ దేవాలయాలు, సాయిబాబా దేవాలయాల్లో శనగల పిండి తరువాత చక్రతో కలిపినటువంటి తీపి పదార్థాలు కనుక భక్తులకి పంచినట్లయితే గురుడు సంతోషిస్తాడు. ప్రధానంగా వృద్ధులైనటువంటి వృద్ధులకు, ఎవరైనా కానీ బ్రాహ్మణులు కావచ్చు, మీ కుటుంబంలోని వృద్ధుల చేత ఆశీర్వాదం మీ అమ్మాయికి ఇప్పించినట్లయితే తప్పనిసరిగా గురుడు కూడా సంతోషించి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అనగా విద్యతో కూడుకున్నటువంటి మంచి భవిష్యత్తును అందిస్తాడని సందేహంగా ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చండి. అనురాధ గారు తెనాల నుంచి కాల్ చేస్తున్నారండి. అనురాధ గారు నమస్తే అండి. ఆయుష్మతి భవమా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అనురాధ గారు. 5/11/1993. మీ సమస్య ఏంటి, శర్మ గారికి చెప్పండి, పరిష్కారం తెలియజేస్తారు.
శర్మ గారు నమస్కారం అండి. మీరు మా పెద్ద పాపకు మా చిన్న అమ్మాయికి మీ పరిహారం చెప్పారని చేసాము. తను చాలా ఎగ్జామ్ చాలా ప్రచారణ సంతోషంగా రాసింది. ఇప్పుడు పెద్ద పాప గురించి అడుగుతున్నానండి. తను ఎప్పుడు నీరసంగా ఉంటుందని బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఎక్కువ కష్టపడితే తగినంత ఫలితం రావట్లేదు. మంచి క్వాలిటీస్ ఉన్నాయి తనలో. తప్పనిసరిగా అమ్మా, పునరుసు నక్షత్రం ద్వితీయ చరణం మీ అమ్మాయి సంబంధించి పునరుసు నక్షత్రం ద్వితీయ చరణం మిథున రాశి ధనుర్లగ్నంలో జన్మించిన జాతకురాలండి. ఇక్కడ మీకు మీ అమ్మాయికి సంబంధించినటువంటి చూసినట్లయితే వీక్నెస్ కానీ చెప్తున్నారు. ఇక్కడ అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నాన్ని వీక్షిస్తున్నాడు. కొంత అష్టమాధిపతి యొక్క సంబంధం ఎప్పుడైతే లగ్నానికి కానీ లగ్నాధిపతికి కానీ సంబంధం కలిగి ఉంటుందో, అనగా చంద్రునికి కూడాను అష్టమ స్థానంతో సంబంధం కలిగి ఉంటుందో, కొంత విచారకరమైనటువంటి సందేహాలతో కూడుకున్నటువంటి జీవితం ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రధానంగా అష్టమాధిపతే చంద్రుడైపోయి లగ్నాన్ని వీక్షిస్తున్నాడు. ప్రధానంగా ఈ లగ్నాన్ని వీక్షిస్తున్న సందర్భంలో జన్మించిన జాతకురాలు కాబట్టి ఎప్పుడు కూడాను మనసులో సందేహం క్వాలిటీ చెక్ చేసుకుంటుంది. అంటే అనుమానం అని కాదు, అనుమానానికి సందేహానికి చాలా తేడా ఉందండి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే సందేహం అంటే ఒక పని చేసింది రెండుసార్లు చేయడం, నేను చేసింది కరెక్టా కాదా అనేటువంటి తనలో తను ఆలోచించుకోవడం, ఇలాగే లగ్నము పాపగ్రహాల మధ్యన పడడం కూడాను కొంత దోషకరం. కాబట్టి శనికి, కుజుడికి, చంద్రుడికి పరిహారాలు పాటించండి. అనగా ఇక్కడ మనం గమనించవలసింది శనికి, కుజుడికి, చంద్రునికి. ఇక్కడ మీరు అంతర్లీనంగా గమనించినట్లయితే శనికి సంబంధించింది ఈశ్వరుడిది, కుజుడికి సంబంధించింది శక్తి రూపిణి, చంద్రునికి సంబంధించినటువంటి కూడాను ఈశ్వరం. అనగా శివ పరివారాన్ని గనక మీరు పూజించినట్లయితే తప్పనిసరిగా మంచి భవిష్యత్తు లభిస్తుంది. శివాలయానికి వెళ్ళండి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు అమ్మవారితో కొలువై ఉంటారు ఆ దేవాలయంలో ఎక్కడైనా కానీ. కాబట్టి అక్కడ చేసేటువంటి ప్రతి పూజ కూడాను మీకు మంచి యోగం కలగజేస్తుంది. శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణాన్ని అమ్మాయి చేత కానీ లేదా దేవి ఖడ్గమాల చేత ఖడ్గమాల స్తోత్ర పారాయణాన్ని అమ్మాయి చేత కానీ చేయించినట్లయితే తప్పనిసరిగా వీక్నెస్ అనేటువంటి కోల్పోయి పూర్తిగాను దృఢ నిశ్చయంతో ఆత్మవిశ్వాసంతో మీ అమ్మాయి మంచి భవిష్యత్తు కలుగుతుందనలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చండి. శ్రీధర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీధర్ గారు నమస్తే అండి. ఏంటంటే అమ్మాయికి మ్యారేజ్ అవ్వట్లేదు, మ్యారేజ్ డిలే అవుతుందండి. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శ్రీధర్ గారు. 07 చెప్పండి. 12th మంత్ చెప్పండి. 1984 టైం చెప్పండి శ్రీధర్ గారు. 5:10 PM సాయంత్రం. ఈ సమస్య ఏంటో చెప్పండి, శర్మ గారు పరిష్కారం తెలియజేస్తారు. వరంగల్, వరంగల్ అండి ప్లీజ్. ఓకే, ఈ సమస్య ఏంటో తెలియజేయండి, శర్మ గారు పరిష్కారం తెలియజేస్తారు. శ్రీధర్ గారు, ఒకటి, రెండోది కెరియర్. కెరియర్ ఇక్కడ మీకు గమనించాల్సింది అంటే రోహిణీ నక్షత్రం ద్వితీయ ప్రథమ చరణం, వృషభ లగ్నం, వృషభ రాశిలో జన్మించడం. అలాగే ఇక్కడ మీకు ప్రధానంగా సప్తమంలో రవికేతుల యొక్క స్థితి ఇక్కడ గమనించినట్లయితే అర్ధశుభుడైనటువంటి రవి సప్తమంలో. ఇక్కడ మనం ఇక్కడ ఒక చిన్న విషయం గమనించుకోవాలండి. ప్రధానంగా సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే ఆ పాపగ్రహ భావానికి సంబంధించి వివాహానికి, అనగా సప్తమం అంటే ఏంటి, వివాహము, వివాహానికి సంబంధించి కొంత ప్రయత్నాలు. కుజుడు పాపగ్రహాలైనటువంటి రవి, కుజ, శని, కేతు, రాహు, క్షీణ చంద్రుడికి సంబంధించినటువంటి స్థితి అనేది ఎప్పుడైతే సప్తమ భావంలో పడుతుందో ఒక్కొక్క గ్రహాన్ని అనుసరించి, ఒక్కొక్క కారక గ్రహాన్ని అనుసరించి ఆ విధమైనటువంటి ఫలితం పొందుతుంది. ప్రధానంగా రవికేతుల యొక్క స్థితి సప్తమం, పాపగ్రహాలు రెండు కూడాను సప్తమ భావం. అలాగే ఇక్కడ మీకు గమనించినట్లయితే సప్తమ స్థానంలో రవికేతుల ప్రభావం వల్ల కొంత ఆలస్యం, వివాహం అయిన తర్వాత కూడాను కొంత ఆలస్యంగా జరుగుతుంది. ఇద్దరు కూడాను వివాహానికి సంబంధించింది ఇక్కడ మీరు ప్రధానంగా రవి యొక్క పారాయణం చేయడం, అనగా రవి అష్టోత్తరం కానీ సూర్యకవచం కానీ ప్రతిరోజు కూడాను అమ్మాయి చేత పారాయణం చేయించండి. ప్రతిరోజు కూడాను మర్చిపోకుండా సూర్య నమస్కారాలు 3 ప్రదక్షిణలు చేయించండి. ఎందుకంటే భాస్కరో నమస్కార ప్రియ, ఇక్కడ రవి అనేటువంటి వాడు అనుగ్రహిస్తే తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ మీకు అమ్మాయికి సంబంధించి కెరీర్కి సంబంధించినటువంటి ఎటువంటి భయాందోళన అవసరం లేదు. శశమహాయుగంలో జన్మించినటువంటి జాతకురాలు మీ అమ్మాయి, అనగా దశమాధిపతి, ఈ వృషభ లగ్నానికి రాజయోగ కారకుడైనటువంటి శని ఉచ్చస్థితిలో ఉండగా జన్మించిన జాతకురాలు కాబట్టి భవిష్యత్తు అనేటువంటిది కెరియర్ పరంగా చాలా అత్యున్నత స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు శర్మ గారు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు అందరికీ సర్వం శుభం కలుగుగాక. చూశారు కదండి, ఇది ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.